फ्रेंड्स वेलकम बैक टू तेलंगाना सिंतक्का चैनल इवाल्टी रेसिपी वच्चेसी मनं लेग पीसेस तो चिकेन पुलुसु चेयबोतुन्ना कुंचेम डिफरेंट स्टाइल लो वाटिकि कावाल्सिन पदार्थालु चूडंडि चिकेन दांट्लो लेग पीसुलु एन्नैना तीसुकोवच्चु नेनैते रेंडु तीसुकुन्ना विత్ చికెన్ బోన్లెస్ ఉంటది బోన్స్ ఉంటాయి ఏదైనా తీసుకోవచ్చు అండ్ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియన్స్ కారం salt పసుపు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర అల్లం ఎల్లిపాయ పేస్ట్ గరం మసాలా అంటే దీంట్లో దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వస్తాయి గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఎండి కొబ్బరి గసగసాలు కాజు తగినంత ఆయిల్ 3 టమాటోస్ చికెన్ లో ఫస్ట్ గా కారం తగినంత కారం వేసుకోవాలి మనం ఎంతైతే తింటామో మనకు సరిపడినంత వేసుకోవాలి మేమైతే బానే కారం తింటాం అంతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి salt salt కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయాలి తగినంత గరం మసాలా అండి గరం మసాలా చెప్పా కదా దీంట్లో ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అన్నీ ఉంటాయి ఇది చికెన్ మసాలా దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ లో మొత్తం అల్లం ఎల్లిపాయ salt ఉప్పు అన్నీ వేసాం కదా ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలి చికెన్ కి పట్టేటట్టు ఇట్లా కలుపుకొని ఈ ఒక అర్ధ గంట మాత్రం రెస్ట్ ఇవ్వాలి అప్పుడు మనం కర్రీ ఈ లెగ్ పీస్ లా పులుసు స్టార్ట్ చేద్దాం అదండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఒక అర్ధ గంట రెస్ట్ ఇద్దాము అప్పుడు మంచిగా మనం చికెన్ లెగ్ పీస్ల పులుసు స్టార్ట్ చేద్దాం కలుపుకున్న చికెన్ మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇచ్చాం నెక్స్ట్ ప్రాసెస్ చలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నా लेग पीस चिकेन मतलब इलाकाले आलरे मैं मंच हाफ एन अवर मैं कल उवल चिकेन मंचना मंच उप कम पड़े चाल टेस्ट तैयार चिकेन इला मंच कवाली लेग पीस चदरक कल चिकेन కొద్దిగా మగ్గాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇట్లా మొత్తం కలుపుకోవాలి చెప్పా కదండి కొంచెం డిఫరెంట్ గాని చూడండి ఇలా కూడా డిఫరెంట్ గా ఉంటది ట్రై చేయండి మీరు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకోవాలి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి మనం ముందుగా రెడీ పెట్టుకున్న కొబ్బరి గసగసాలు కాజు మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మనం ఈ కొబ్బరి కాజు గసగసాల పేస్ట్ వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి ఒక 5 నిమిషం సిమ్ లో పెట్టుకున్నాక పులుసు పోసుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందంటే మన కర్రీ అవుతున్నట్టు అర్థం ఇప్పుడు మనం పులుసు పోసుకోవాలి పులుసు ఇంకో కొద్దిగా పోయాలి పులుసు పోసుకున్నాము మూత పెట్టుకున్నాము
మన చికెన్ పులుసు రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చిందంటే పులుసు అయిపోయినట్టే అర్థం. లాస్ట్ గా మన ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి కొద్దిగా, లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి మన చికెన్ పులుసు రెడీ అయిపోయింది.